అనంతగిరి మండలంలోని 24 పంచాయతీలకు అభి హెల్ప్ లైన్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామ కోఆర్డినేటర్‌గా పనిచేయటకు నియమకాల నిమిత్తం దరఖాస్తుల స్వీకరణ ఇంటర్వ్యూలు జిల్లా కోఆర్డినేటర్ జి నాగమణి ఎస్ కాశీ విశ్వనాథ్ మండల కోఆర్డినేటర్ ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగాయి. అందులో భాగంగా ఈ రోజు అనంతగిరి మండల కేంద్రం వెలుగు కార్యాలయంలో 24 పంచాయతీల మారుమూల గ్రామాల నుండి యువతి యువకులు సుమారుగా 150 మంది పైబడి ఈ యొక్క గ్రామ కోఆర్డినేటర్ ఉద్యోగాల కొరకు హాజరు కావడంతో తీవ్ర పోటీ ఏర్పడింది. గ్రామ కోఆర్డినేటర్ ఉద్యోగం కోసం మండల నలుమూలల నుండి వచ్చిన నిరుద్యోగ యువతి యువకులను ఉద్దేశించి జిల్లా కోఆర్డినేటర్ జి నాగమణి మాట్లాడుతూ అభి హెల్ప్ లైన్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలు అక్షర వెలుగు అక్షర విద్య ప్రాజెక్టుకు సంబంధించిన విధి విధానాలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు లో గ్రామ కోఆర్డినేటర్లుగా ఎంపికైన వారు సంస్థకు సంబంధించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిబంధనలు పాటించిన పక్షంలో అట్టి సిబ్బందిపై ఎటువంటి చర్యలైనా తీసుకునే పూర్తి అధికారం సంస్థకు ఉంటుందని తెలియపరిచారు. అందరికీ నమస్తే. నా పేరు నాగమణి. నేను విశాఖపట్నం డిసిఓగా అక్షర భారత్ అక్షర వెలుగు విద్యా కార్యక్రమంలో పనిచేయడం అనేది జరుగుతుంది. ఈరోజు అనంతగిరి మండలంలో విద్యా విలేజ్ కోఆర్డినేటర్స్ని ఎంపిక విషయంలోని ఇక్కడైతే గ్రామ వాలంటీర్ని ఎంపిక చేసుకోవడంలోని మండల స్థాయి సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా సంస్థ ఎలా పనిచేస్తుంది, ఎవరెవరు మనం తీసుకుంటాము, తర్వాత ఎలా వర్క్ చేయాలి అనేది విలేజ్ కోఆర్డినేటర్స్గా ఉన్న వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అలాగే వాళ్ళ తాలూకా స్టడీ సర్టిఫికేట్లు అంటే ఈ పోస్ట్కి వాళ్ళకి ఏమేమి అర్హతలు కలిగిన వాళ్ళు ఉన్నారు, తర్వాత 10th ఇంటర్ అని అన్నాం కాబట్టి వాళ్ళకి వాళ్ళ సర్టిఫికెట్లతో పాటు ఈరోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేలాగా వాళ్ళతో మాట్లాడడం, అలాగే ఈ వర్క్ వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది అనాలిసిస్ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది. అరకు వ్యాలీ, అనంతగిరి ఇవన్నీ కూడా అనంతగిరి పంచాయతీలో దాదాపు 24 పంచాయతీల నుంచి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే మెయిన్ ఉద్దేశం నిరక్షరాస్తులుగా ఉన్న వాళ్ళని అక్షరాస్తులుగా చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. అయితే ఈ క్రమంలో భాగంగా ప్రతి ఒక్క వాలంటరీ కూడా గ్రామ కోఆర్డినేటర్లు యాక్టివ్గా పనిచేసేలాగా వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏంటి అనేది కూడా ఈరోజు అనాలిసిస్ చేస్తున్నాము. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా అక్షరము అనేది ఎంత అవసరము అనేది ఈ కార్యక్రమం ద్వారా అందరికీ చెప్తూ గ్రామ స్థాయిలో అందరికీ కూడా అక్షరం ఒక ఆయుధంలా తయారవ్వాలి, మన బ్రతుకుల్లో ఒక వెలుగు అనేది నింపాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఇది అభి హెల్ప్ లైన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అక్షర వెలుగు అక్షర విద్య కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి ఉన్న ప్రతి మహిళ గడప కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని వాళ్ళ ఉన్న ఒక్క స్థాయి నుంచి ఒక మార్పు దిశగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని అనే కార్యక్రమంలో ఈరోజు మండల స్థాయి సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది.